మనం ఎన్నో రెస్టారెంట్లు చూస్తుంటాం. ట్రైన్, జైల్, వాటర్, గ్రామీణ థీమ్ వంటి రెస్టారెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని రెస్టారెంట్స్ లో యూనిక్ గా ఫుడ్ ని సప్లై చేస్తారు, కానీ ఇలాంటి రెస్టారెంట్ ని చూసే అవకాశమే లేదు. ఎక్కడైనా మన రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే మరో రకం ఫుడ్ ఇస్తే నానా రచ్చ చేస్తారు. కానీ టోక్యోలోని ఓ రెస్టారెంట్ లో మాత్రం నవ్వుతూ ఫుడ్ తినేసి వెళ్తారు కస్టమర్లు. అదేంటని షాక్ కాకండి, ఈ రెస్టారెంట్ లో అదే స్పెషల్. ప్రపంచంలోనే ఇదో విలక్షణమైన రెస్టారెంట్. జపాన్ రాజధాని టోక్యో పశ్చిమ శివార్లలో ఉంది. దీని పేరు రెస్టారెంట్ ఆఫ్ మిస్టేకన్ ఆర్డర్స్. ఈ రెస్టారెంట్ లో మీరు ఒకటి ఆర్డర్ చేస్తే మీ టేబుల్ మీదకు మరో రకం ఫుడ్ వస్తుంది. ఉదాహరణకు నూడిల్స్ ఆర్డర్ చేస్తే సూప్ రావచ్చు. మీరు ఆర్డర్ ఇచ్చేది ఒకటైతే మీ టేబుల్ మీదకు వచ్చేది మరొకటి కావడం ఈ రెస్టారెంట్ లో సర్వసాధారణం. ఒక్కోసారి మీరు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ ఎంతసేపటికి మీ టేబుల్ మీదకు రాకపోవచ్చు. ఏదైనా ఒక రెస్టారెంట్ లో ఇంత అవకతవకగా సర్వీస్ ఉన్నట్లయితే కస్టమర్లు గొడవలకు దిగుతారు. పద్ధతి మార్చుకోకపోతే రెస్టారెంట్ కు రావడమే మానేస్తారు. కానీ ఈ రెస్టారెంట్ లో అలా ఉండదు. ఎన్ని తప్పులు చేసినా నిత్యం రద్దీగా ఉంటుంది ఈ టోక్యో రెస్టారెంట్. ముఖ్యంగా ఆర్డర్లు తారుమారైనా ఇక్కడకు వచ్చే కస్టమర్లు ఏమాత్రం పట్టించుకోరు. టేబుల్ మీదకు వచ్చిన దాంతోనే సర్దుకుపోతారు. ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి తీసుకొచ్చినందుకు సర్వర్లపై విరుచుకుపడరు. వారిని సానుకూలంగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ సర్వర్లుగా పనిచేసేవారు వయోవృద్ధులు, పైగా డెమెన్షియా బాధితులు. వయోవృద్ధులు, డెమెన్షియా బాధితులకు ఉపాధి కల్పించడం కోసం ఈ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. అందువల్ల వారు ఆర్డర్లను తారుమారు చేసినా కస్టమర్లెవరూ వారి మీద కోపగించుకోరు. ఈ యూనిక్ రెస్టారెంట్ గురించి తెలిసిన నెటిజన్లు ఐడియా బాగుంది గురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.